हाय फ्रेंड्स वीडियो चूस्तुन्न प्रति ओक्करिकी रिक्वेस्ट मोट्टमोदटिसारी ना चैनल चूस्तुन्नट्लयिते इप्पुडे सब्सक्राइब चेसुकोंडि अंड ऑलरेडी सब्सक्राइब चेसुकुन्न वाळ्ळु पक्कने उन्न बेल ऐकान् कूडा याक्टिव चेसि ऑन लो पेट्टुकोंडि अलागे वीडियोनु प्रति ओक्करू लाइक चेयंडि अंड इला मीरु वीडियोनु लाइक चेयडं द्वारा मन चैनल अनेदि एक्कुव मंदिकि रीच अय्ये अवकाशं उंदि सो वेंटने प्रति ओक्करू वीडियोनु चूडगाने लाइक चेयंडि अदि 1980 మాది ఒక చిన్న పల్లెటూరు అప్పట్లో ఏవైనా సంబరాలు జరిగితే పల్లెల్లో సినిమాలను తెరల మీద ప్రదర్శించేవాళ్ళు వాటిని తెరమొమ్మలు అని పిలిచేవారు మా ఊరు పక్కనే ఉన్నటువంటి వేరొక ఊల్లో దేవి నవరాత్రుల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు రాత్రి మా ఊరు నుండి సుమారుగా 20 మంది వరకు సినిమా చూడటం కోసం వెళ్తూ ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళటం జరిగింది అప్పటికి నా వయసు 12 సంవత్సరాలు మేము దాదాపు గంట సమయం నడిచిన తర్వాత ఆ గ్రామానికి చేరుకున్నాం వాళ్ళతో పాటు నేను కూడా సినిమా చూస్తూ ఉన్నాను అంతలో నాకు బాగా నిద్ర రావడంతో పడుకున్నాను సినిమా పూర్తయింది మా ఊరి వాళ్ళంతా ఇంటికి బయలుదేరిపోయారు ఇక నేను పక్కగా వెళ్లి పడుకొని ఉండటంతో నన్ను చూసుకోలేకపోయారు అందువల్ల వాళ్ళు నన్ను అక్కడే వదిలిపెట్టి ఊరికి వెళ్లిపోయారు నాకు కొంతసేపటికి మెలకు వచ్చింది లేచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించడం లేదు సినిమా కూడా పూర్తయింది నేను వెంటనే చుట్టూ మా వాళ్ళ కోసం వెతికి చూశాను కానీ నాకు ఎవరూ కనిపించకపోయేసరికి ఒంటరిగానే మా ఊరికి బయలుదేరాను దానికి కారణం ఏంటంటే తెల్లవారేసరికి ఇంట్లో లేకపోతే నాన్న వాళ్ళు కొడతారు అన్న భయం భయంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితి నేను ఆ ఊరు దాటి ఇంకొక చిన్న ఊర్లోకి చేరుకున్నాను ఒంటరిగా వెళ్తున్నటువంటి నాకు ఎంతో భయంగా ఉంది కానీ ఏమీ చేయలేను అందువల్ల ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను దానికి కారణం ఏంటంటే ఆ ఊరు ముందే ఒక శ్మశానం ఉంటుంది ఆ రోజుల్లో శ్మశానం అంటే ఎంతో భయపడేవాళ్ళం కానీ ఇప్పుడు నేను ఆ శ్మశానం దగ్గర నిలబడిపోయాను నాలో భయం మరింత ఎక్కువవుతూ ఉంది ఎటు చూసినా చీకటి దూరంగా నక్కలు ఊలలు వేస్తూ ఉన్నాయి నాలో భయం ఇంకా పెరిగిపోతూ ఉంది వెనక్కి తిరిగి వెళ్ళాలన్న అడుగు పడటం లేదు నాకు ఏడవాలనిపిస్తుంది అంతలో ఆ చీకట్లో నుండి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించింది ఇక నేను ధైర్యం తెచ్చుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను ఆమె ఒక వృద్ధురాలు ఆమె చేతిలో ఒక కర్ర పట్టుకొని నడుస్తూ ఉంది అప్పుడు ఆ ముసలామె నన్ను చూసి బాబూ ఎవరు నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉన్నావు ఎందుకు అని అడిగింది ఆమెతో నేను రాత్రి సినిమాకి వచ్చిన దగ్గర నుండి మా వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళే వరకు అంత వివరంగా చెప్పడం జరిగింది అందుక ఆ ముసలామె నాతో ఇలా చెప్పింది నువ్వు ఇక్కడే ఉండటం అంత మంచిది కాదు ముందు ఇక్కడి నుండి పద అంటూ నన్ను ఆ శ్మశానం దగ్గర నుండి తీసుకొని వాళ్ళ ఊరిలోకి వెళ్ళింది ఆ ఊరిలో ఆ ముసలామ ఇల్లు ఆ ఊరికి చివరన ఒక మూలన ఉంది ఆమె నన్ను ఆ ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళి తలుపు తీసి ఇంట్లో ఉన్న ఒక చాపను పరిచి నన్ను ఆ చాపపై పడుకోమని చెప్పింది అందుకు నేను సందేహిస్తున్నాను అప్పుడు ఆమె నీకేం భయం లేదు ఏమీ భయపడకు నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను సరేనా నువ్వు పడుకో ఉదయాన్నే లేచి వెళ్దువు గాని అని చెప్పింది అప్పటికే నాకు కూడా నిద్ర రావడంతో పడుకున్న కొంతసేపటికి నిద్రలోకి జారుకున్నాను అలా రాత్రంతా ఆ ఇంట్లోనే పడుకున్నాను గాఢ నిద్రలో ఉన్నటువంటి నాకు ఆ ఇంటి వాకిలి శుభ్రం చేస్తున్నట్లుగా అలాగే పాలు పిండుతున్నట్లుగా వాటికి తోడు కోడికోతలు కూడా వినిపిస్తున్నాయి నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి తొందరగా ఇంటికి వెళ్ళాలి అన్న కంగారుతో ఆ ఇంటికి ఉన్న తలుపులు తీయటం జరిగింది ఆ తలుపు చప్పుడు గట్టిగా వినిపించడంతో చుట్టుపక్కల పనులు చేసుకుంటున్న వాళ్ళంతా ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు ఇక బయటికి వస్తున్నటువంటి నా వంక వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ అందులో ఒక ఆమె బాబు ఎవరు నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి వస్తున్నావు అని అడిగింది అందుకు సమాధానంగా నేను ఆమెతో నన్ను ఈ ఇంట్లో ఉన్నటువంటి ముసలమ్మ రాత్రి తీసుకుని వచ్చిందని ఆమె పడుకోమని చెప్పడంతో నేను ఇక్కడే పడుకున్నాను అలాగే ఆమె కూడా నాతో పాటు ఈ ఇంట్లోనే పడుకుంది అని చెప్పడం జరిగింది నా మాటలు విన్న వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అంతలో
రాత్రి నాకు కనిపించిన ఆ ముసలామె కొడుకు నా వద్దకు వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక ఫోటో చూపించి నీకు కనిపించింది ఈమెనా అని నన్ను అడగటం జరిగింది. అందుకు సమాధానంగా నేను ఆ ఫోటో వంక చూస్తూ అవును ఈ ఫోటోలో ఉన్న ఆమె నాకు రాత్రి ఇంటికి తీసుకొని వచ్చింది అని చెప్పాను. నేను అలా చెప్పేసరికి ఆ వ్యక్తి నా వంక ఆశ్చర్యంగా చూస్తూ సరే సరే ఇంతకీ ఎక్కడ మీ ఊరు అని అడిగాడు. నేను మా ఊరు పేరు చెప్పాను. సరే బాబు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి తరువాత నన్ను మా ఊరికి పంపించడం జరిగింది. అయితే తరువాత నాకు ఆమె గురించి తెలిసిన విషయం ఏంటంటే ఆ ముసలామె చనిపోయి అప్పటికే 4 రోజులు గడిచిపోయిందని ఆమె ఇంట్లో చనిపోవటం జరిగింది. అప్పట్లో అపోహలు కూడా ఎక్కువగా ఉండటంతో ఆ ముసలామె ఆ రోజు ఆ ఇంట్లో చనిపోయిన రోజు మంచిది కాదని భావించి అందువల్ల 6 నెలల పాటు ఆ ఇంటిని విడిచిపెట్టాలని అలాగే ఆ ఇంట్లోకి మనుషులెవ్వరూ ప్రవేశించకూడదని ఆ కారణం చేత ఆ ఇంటికి తలుపులు వేశారని నాకు తెలిసింది. ఆ వార్త విని నాలో ఒక పక్క భయం ఇంకోవైపు ఒంటరిగా ఉన్న నన్ను ఆ రోజు రాత్రి కాపాడింది అన్న ఆనందం. ఏదైతే ఏం చనిపోయినటువంటి ఆమె నాతో ఆ రాత్రంతా గడపటం అదేవిధంగా నాకు ఏ హాని తలపెట్టకుండా సహాయం చేసిన ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనసారా భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఇట్లు మీ రాధాకృష్ణ. ఇది మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి రాధాకృష్ణ గారికి తన లైఫ్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. మాకందరికీ మీ లైఫ్లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ని మా అందరికీ తెలియచేసినందుకు మా ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ఒక సంఘటన రాధాకృష్ణ గారి జీవితంలోనే కాదు ఇలాంటి ఎంతోమంది 1900 కాలంలో నిజ జీవితంలో వాళ్ళు దెయ్యాలతోనూ ఆత్మలతోనూ కొన్నిసార్లు సహవాసం చేసి కొన్నిసార్లు నిజంగా వాటితో మాట్లాడి మరికొన్నిసార్లు వాటి వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్టోరీతో పాటు బోనస్గా మీకు ఒక హర్రర్ ఫ్యాక్ట్ని కూడా చెప్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి. కొన్నేళ్ల క్రితం మన భారతదేశంలో కొన్ని రకాల సంఘటనలు అనేవి జరుగుతూ ఉండేవి. అవి ఏంటంటే గ్రామాలలో ఏ వ్యక్తి అయినా సరే చాతబడి చిల్లంగి మరియు మొదలైనటువంటి భయంకరమైన క్షుద్ర విద్యను చేయిస్తూ ఉన్నాడు అన్న అనుమానం ఎవరి మీదైనా కలిగితే గ్రామ ప్రజలందరూ కూడా అతన్ని విచారించి వాళ్ళు అనుకున్నది నిజమే అని పరిగణించినట్లయితే తరువాత ఆ వ్యక్తిని ఊరి అందరి సమక్షంలో నిలబెట్టి అతని దంతాలను లేదంటే అతని నోటిలో ఉన్నటువంటి ముందటి పళ్ళను తొలగించేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా మంత్రం యొక్క ఉచ్చారణ అనేది స్పష్టంగా జరగదు అందువల్ల ఆ శక్తి కూడా నశిస్తుంది అని వాళ్ళు భావించేవాళ్ళు. అందుకే పూర్వకాలంలో ఎవరికైనా చేతబడి చేస్తున్నారు చేతబడి నేర్చుకున్నాడు అన్న అనుమానం కలిగితే వాళ్ళ యొక్క దంతాలను ఈ విధంగా తొలగిస్తూ ఉండేవారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు మన భారతదేశంలో కొన్నేళ్ల క్రితం వరకు జరుగుతూనే ఉండేవి. అయితే ప్రస్తుతం ఇవి కాస్త తగ్గుముఖం పట్టాయి. సో ఎనీవే అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఈ వాల్టీ స్టోరీ. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు కొత్త కథనంతో మళ్ళీ కలుద్దాం.